వీటి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్స్ జరిగాయా? అసలు జరగలేదా వీటికి? అసలు రిజిస్ట్రేషన్స్ ఏ ఉండవా? ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం ఉండదు కాబట్టినే కదా ఈ తెలివి ప్రదర్శించింది. అంటే వీళ్ళు చెప్తున్నది అదే కదా, ఆల్రెడీ వీళ్ళు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర నుంచి తీసుకుంటే సగటున ఈ రిజిస్ట్రేషన్లు 2200 ఎంత లెక్క చెప్తున్నారు, అవే అయినాయి తప్ప అంతకు మించి ఒకటి కూడా ఎక్స్ట్రా అవ్వలేదు. అది కాదు కదా, ఇక్కడ జీవో ఏమని ఇచ్చారు, ఈ భూమి ఇప్పుడు నేను ఎస్సీని, నాకు నన్ను బెదరేసి లేకపోతే నాకు కుదరదని మీరు తీసుకున్నారు, 5 లక్షలు ఇచ్చేసి తీసుకున్నారు, ఈ రిజిస్ట్రేషన్ జరగదు. మీరు ప్రభుత్వం ఏమిచ్చింది జీవో, మీ దగ్గర నుండి ప్రభుత్వం తీసేసుకుంటుంది, తీసేసుకుని చట్టబద్ధంగా మీకు భూమి ఇస్తుంది. ఇంకా అసలు రిజిస్ట్రేషన్ తో సంబంధం ఏముంది? అంటే ప్రభుత్వం ఇచ్చే కాగితం మీ పేరు ఉంది, నా పేరు లేదు. అది కదా మోసం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినట్టు అంతే కదా, అసైన్డ్ భూమి అసలు పట్టాదారుడు ఇచ్చినట్టు కాదు, అసలు ఒరిజినల్ అసైన్డ్ భూమిదారుడు ఇచ్చినట్టు కాదు, ప్రభుత్వం ఇచ్చినట్టు. అసలు అసైన్డ్ దారు దగ్గర తీసుకున్న వాళ్ళకి చట్టబద్ధత కల్పించేయడం, అంటే వాళ్ళకి ఇన్నాళ్ళుగా లేని చట్టబద్ధత ఇప్పుడు తీసుకున్న వాడికి చట్టబద్ధత వచ్చేసింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.